జగద్గిరి ఉట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య నగర్ లో 5 సంవత్సరాలుగా శ్రీరాములు అనే రిటైర్డ్ కానిస్టేబుల్ తన భార్య లక్ష్మి ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటున్నాడు. గత కొన్ని నెలల నుండి ఆరోగ్యం బాగోలేనందున నిత్యం మద్యం సేవించుతూ మద్యానికి బానిసై ఎప్పుడూ మద్యం మత్తులో ఉండేవాడు. ఈరోజు మద్యం సేవించి సిగరెట్ వెలిగించుకుని తన రూమ్ లోనే పడుకోగా సిగరెట్ బెడ్కు అంటుకుని మంటలు రావడంతో మృతుడు శ్రీరాములు అదే మంటల్లో కాలిపోయాడు. ఇంట్లో నుండి పొగ రావడంతో భార్య లక్ష్మి చూసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించింది, కానీ అప్పటికే శ్రీరాములు కాలు చనిపోయాడు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు డ్యూటీలు చేస్తారు. ఇది పండుకున్న రోజు వచ్చినట్టు రోజు దొడ్డికి పాస్ ఈయనే పోతాడు, దాంట్లోనే పోతాడు. ఇదన్నీ వాసిపోయినాయి. రోజు దొడ్డికి ఇది చేస్తాం అని చెప్పేసి లేచే వరకు అంటే మంటలు వస్తున్నాయి సార్. మంటలు వస్తున్నాయి ఎందుకు? చిన్న గిట్ట మంట వేసుకున్నాడు ఏమో చూసే వరకు అంటే నేను లేదు పోయాను లేదు చూసే వరకు అంటే అయిపోయాను సార్. షుగర్ ఉంది, హెచ్ఐవి ఉంది, బీపీ ఉంది. ఆయన రిటైర్మెంట్ ఏపీఎస్పీలో చేసిండు. ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు. ఇద్దరు బిడ్డలు పెళ్ళికి ఉన్నారు. ఫస్ట్ ఆమె పిల్లలు నా దగ్గరే ఉన్నారు. ఆమె వెళ్ళిపోయింది వేరంతోనే. ఒక కొడుకు ఒక బిడ్డ ఒక ఆమె చేసినాం. ఇంకొకటి కొడుకు ఒక బిడ్డ వాళ్ళు ఇద్దరు నా దగ్గర ఉన్నారు. ఈయన ఇద్దరు బిడ్డలు పెళ్లి చేయాలని ఇక్కడికి వచ్చింది సార్.